ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అమరావతిలో ఏర్పాట్లు చంద్రబాబు ఇంట్లో సంబరాలు రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి విజయం 63000 మెజార్టీతో గెలుపు పాలకొల్లులో నిమ్మల రామానాయుడు విక్టరీ కొడాలి నానికి పరాభవం టీడీపీ నేత వెనిగండ్ల రాము గెలుపు గుడివాడలో ఎగిరిన టీడీపీ జెండా సచివాలయాలకు మారుతున్న రంగు ఉండిలో పసుపు రంగు వేసిన కార్యకర్తలు పాత బోర్డు తొలగింపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం 70000 ఓట్లకు పైగా మెజార్టీ కుటుంబ సభ్యుల భావోద్వేగం పల్నాడు జిల్లా కొండూరులో ఉద్రిక్తత టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ కర్రలతో పరస్పర దాడులు ఇద్దరికి తీవ్ర గాయాలు నూజివీడులో పార్దసారథి గెలుపు చంద్రబాబు లోకేష్ పవన్ల ధన్యవాదాలు ప్రజలకు అందుబాటులో ఉంటానన్న నేత విడుదల రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి గుంటూరు ఆఫీస్పై రాళ్లు రువ్విన టీడీపీ శ్రేణులు ధ్వంసమైన కార్యాలయం అద్దాలు ఉండిలో రఘురామ విజయం చంద్రబాబు కష్టం పవన్ త్యాగం గెలిచాయన్న నేత వైసీపీకి విపక్ష హోదా దక్కలేదని కామెంట్ హిందూపూర్లో బాలయ్య హ్యాట్రిక్ సంబరాలు జరుపుకున్న క్యాడర్ ప్రజలకు ధన్యవాదాలు మరోసారి అధికారం దిశగా ఎన్డీఏ కూటమి 294 స్థానాల్లో ఆధిక్యం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వారణాసిలో మోదీ లీడింగ్ భారీ మెజార్టీ దిశగా ప్రధాని సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ అభ్యర్థి వైనాడ్ లో రాహుల్ గాంధీ ఆధిక్యం రాయ్బరేలీలోను లీడింగ్ 228 స్థానాల్లో ఇండియా కూటమి లీడింగ్ కేరళలో బీజేపీ బోణి త్రిశూర్ లో సురేష్ గోపి విజయం 60000 ఓట్ల తేడాతో గెలుపు బీహార్ లో ఎన్డీఏ కూటమి 30 చోట్ల ఆధిక్యం ఇండి కూటమి 99 చోట్ల లీడింగ్ కొనసాగుతున్న నితీష్ హవా బెంగాల్లో ఇండి కూటమి హవా 26 స్థానాల్లో ఆధిక్యం 16 చోట్ల మాత్రమే ఎన్డీఏ అభ్యర్థుల లీడింగ్ తమిళనాడులో ఎన్డీఏకు నిరాశ ఇండియా కూటమి క్లీన్ స్వీప్ సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు ఒడిశాలో కొనసాగుతున్న కౌంటింగ్ బీజేపీకి 79 స్థానాల్లో ఆధిక్యం నవీన్ పట్నాయక్ జోరుకు బ్రేక్ మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాం ఇండి కూటమితో కలిసేది లేదన్న జేడీయూ ప్రజల మద్దతు ఎన్డీఏకే ఉందన్న నితీష్ వైసీపీ వర్సెస్ టీడీపీ ఏలూరు జిల్లాలో కార్యకర్తల మధ్య ఘర్షణ ముగ్గురికి గాయాలు చెదరగొట్టిన పోలీసులు ఏపీలో టీడీపీ గెలుపుతో హైదరాబాద్ లో సంబరాలు కుక్కట్పల్లిలో బాణాసంచ కాల్చిన కార్యకర్తలు వేడుక చేసుకున్న క్యాడర్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 4000 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ